నాయన మాది నెల్లూరు సౌత్ స్టేషన్ కాడ మా ఇల్లు మా సార్ పేరు వ్యంగయ్య సారు నా పేరు నాగరత్నమ్మ మేము ఆనందరావు సారు మాకు గురువు ఆ సారే మాకు అన్నీ నేర్పించింది ఆరా చూపించినాడు అన్ని ధ్యానం క్లాసుల్లో భలే చెప్పాడు సారు సార్ చెప్పండే లేదు తర్వాత బాగా ధ్యానం చేయించేది సముద్రాల కాడి దిశపోయేది అక్కడ జయించేది సార్ని అప్పుడప్పుడు బెలవనంపించేది పత్రిజీ సార్తో పాపం సార్ అట్ట జయించేది ఆ సారే మా గురువు మా అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చింది సార్ భార్య సుమతి మేడం అని నా అనుభవం ఏంటంటే ఫస్ట్ మాట బాగా మనకి దిగులు అనేది తెలియదు ఈ ధ్యానం చేస్తే అది కొటాలకు బాతా ఉన్నాయన కొటాలకు పోతా ఉంటే ఇంక రెండు దూరం దిగబోతాం ఇక అప్పుడు ఆ టైంలో యాక్సిడెంట్ అయింది నాకు రెండు కాళ్ళు రెండు కాళ్ళు అంటే టైర్ వేలి అనక టైర్ బేలి కూర్చొని ఉన్నాను డైర్ టైర్ వేలి రెండు సీట్లు పడిపోయినా రెండు కాళ్ళు దెబ్బలు మూడేళ్ళ నాడు ఇట్ని అల్లాడిపోతా ఉండ ఈ మూడేళ్ళ నుంచి అట్ట ట్రక్టర్ తిరుగుతూ ఉండ పర్వాలేదు జానం చేసుకుంటే నిప్పులు తగ్గుతాయి బాగుంటుంది అంత మాత్రం వేలే చేసుకుంటా ఉండ జానం చేసుకుంటుండ ఆనందంగా అసలు దిగులనే తెలియకుండా జరిగిపోయింది పక్కన వాళ్ళు నవ్వు ఏందంటే ఇవి ఇంత దెబ్బలు తగిలి ఆనందంగా నవ్వుకుంటుంటుంది నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటాను అంటే జట్ బాధ్యపది బాగుంటుంది కోరా ఇన్స్టిట్యూట్ అవి నోటం సార్ వాళ్ళమ్మ కోరా ఇన్స్టిట్యూట్ అవి ఆమె పేరు రాధా రాధా మేడం ఆమె వచ్చింది మా ఇంటి ఇంటింట ధ్యానం చేయించినాడు సారు ఇవరు రా ఆయన ఆనందరావు సార్ బా ఆనందరావు సారు ఇంటి ధ్యానం చేయిస్తే ఆయన వచ్చినాడు సార్ వస్తే సార్ వచ్చిన ఆయన మన ఈ ఆంగోడు వచ్చింది నూట పది మంది వచ్చినారు మా ఇంటికి జానం పిలిచిన అందరినీ సారు ఆనందరావు సారు ఇంటింట జానం అని పెట్టినాడు ఆయన అందరికీ పదకొండు మంది పదిహేను మంది వచ్చినారు వచ్చినారు అట్టా జరుగుతూ ఉనింది మాకు తెలియదు అసలు అందుకోసం అందరినీ పిలిచిన వచ్చినారు నూట పది మంది వచ్చినారు మా ఇంటికి జానం చేయడానికి ఆనందరావు సారు వచ్చినాడు వస్తే మనకేమో తెలీదు కానీ కారా ఇన్స్టిట్యూట్ అమ్మ కూడా వచ్చింది ఆయన వాళ్ళ వాళ్ళమ్మ మా ఇంటికి వచ్చింది ఆమె వచ్చి చూసి ఆమె గిడియారం ఇచ్చింది మాకు ఆనందరావు సారు భగవద్గీత పుస్తకం ఇచ్చింది ప్రైజు ఇంతమంది ఊరికి రాలేదు మీ ఇంట్లోనే వచ్చింది అని ఇచ్చినాడు అది అట్ట జరిగింది నాయన మేము కా అది అడగపోతూ ఉన్నాను రెండు కాళ్ళు ఈ దెబ్బల దగ్గరని బాగా అయింది ఎంత మాత్రం మేలే నడుస్తున్నానంటే గొప్పతనం అది భగవంతుడి దేవల్ల సార్ పుణ్యమే అది సార్ కొన్ని కోట్ల పుణ్యం చేసిన మనం అప్పుడు రోజుల్లో బ్రహ్మంగార స్వామి ఆయన సాయిబాబా వాళ్ళందరూ ఉన్నారు అట్ట రోజుల్లో మనం ఉండలేకపోయినాం ఇప్పుడు అంత అంతటాయినా ఆయన ఇంకా గొప్ప ఆయన ఆయన సారు సార్ భారీ కానీ ఎంతో గొప్ప ఆయన బాగా ధ్యానం చేయిస్తున్నాడు సంకల్పాలు మన అమ్మిడే ఉండి చెప్తున్నాడు ఆనందంగా నవ్విస్తున్నాడు అసలు అసలు దిగులని తెలీదు సారగా ఉంటే మనకు తెలీదు దిగులు అనేది తెలీదు దిగులు తెలియకున్నా జరిగిపోతూ ఉంది అది అది అట్ట ధ్యానం చేసుకున్నాం అనుకో కొంచెం మనసు కష్టం ధ్యానం చేసేస్తే మనసు ఎట్ట బాగా రిలాక్స్ అయిపోద్ది ఆనందంగా ఉన్నాం అది నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక నాయన అది ఈ కూతురు అల్లుడు ఆ ఇంకొక కూతురు అల్లుడు బాగా చూస్తారు కొడుకు బాగానే చూస్తారు మా సారు బాగానే చూస్తారు అది అదే నాకు ఆనందం భగవంతుడి వల్ల అది కొన్ని కోట్ల పుణ్యం అనుకుంటా నేను సారు ఈ యుగంలో మనం ఉన్నామంటే మన ఇంటికి వచ్చి నడయాడిపోయినా అంటే భగవంతుడు విష్ణుమూర్తి నడిచిపోయినట్టేననుకొని సంతోషపడ్డాను నేను మిద్దెక్కడం కూడా చిన్న పని ఆ రెండు కాళ్ళు ఇరిగిన ఇరిగినావినే అట్లా చేస్తా ఉన్నాను ఆయన ధ్యానం చేసుకుంటాను పొద్దున్నే యాని పెట్టద్దు మా ఏమి అది ఫోన్ పెట్టద్ది అసలు ఎంత బాగా చెప్తుండ్రో హంసం హంస ప్రయాణం అని చెప్పినాడు ఇలా నీ అంతరాత్మం లేక నువ్వు హంస ప్రయాణం హంస హంసనిక్కు ఈ భూమి మీద ఏమి నేర్చుకోవడానికి కూర్చునివోను ఇది నేర్చుకోవడానికి వస్తే అది గొప్పతనం నేర్చుకుంటే గొప్పతనం చాలా గొప్పతనం నేర్చుకుంటే అది మనం ఏమి నేర్చుకోవడానికి వచ్చిన ఈ భూమి మీద అందుకోసం జరిగింది అట్లా జరిగింది ఏదైనా మన అనుకోవాలంట ఒప్పేసుకోవాలి మనిషి ఉప్పేసుకుంటే అది దిగులనేది రాదు మనిషి కానీ ఉప్పేసుకుంటే అది నేర్చుకోవాలి ముందు ఫస్ట్ నాయన అది మాకు బాగా ధ్యానం పెట్టేస్తుంది ఛానల్ పెట్టేస్తుంది మా ఇమ్మి ఛానల్ పెట్టుకొని వింటా ఉంటాను నేను కూర్చొని అంటే ఈ పిఎం ఛానల్ వింటా ఉంటాను నాయన అది ఇంకంతకాడికి భాగ్యం ఉందా అది ఖత్తాలకు వచ్చిన ఒక ఐదు సార్లు వచ్చిన ఖత్తాలకు వచ్చినావు కొట్టాలకు పోయినావు ఒక నాలుగైదు సార్లు భలే బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నావులే అసలు స్టేజ్ ఎక్కి ఎంత బాగా గుర్తున్నదో నేను వచ్చే అది అది అనుకుంటా ఉంటాను నేను ఇంకా నెటజీయాల దేవుడా పాలేకపోతేనే నేను బాగా జా బాగా బాగా అయిపోయి మళ్ళీ నేను జానప్రచారానికి పోవాలా అని అనుకుంటా ఉంటా సార్ తాత కొడుచి ఎత్తిన రెండు వేల తొంభై ఐదు దాకా ఉంటాను ఎవరైతే నా తొగడు ఉంటారో చెయ్యత్తండి నేను ఎత్తిన చెయ్యెత్తిన చెయ్యత్తి అదే ఆ భగవంతుడి దయ నేను మా ఆయన ఇష్టం అదే నాయన నా అనుభవం అస్సలు దిగులు తెలీదు దిగులు అనేది మాట తెలీదు జానం లెక్కను వస్తే అది ఫస్ట్ మాట జానం చేసుకున్నాం అనుకో దిగులు అనే మాటే ఉండదు ఆనందంగా ఉంటాము ఆనందమే మహా మహా ఆనందమే బ్రహ్మానందము ఆ బ్రహ్మానందంలోనే భగవంతుడి స్వరూపం అది మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ కొడుకు బిడ్డలు కూతురు బిడ్డలు అందరు బాగా చూస్తారు బాగా ఆనందంగానే ఉన్నాను అది అది ఫస్ట్ మాట ఈ ఆనందము తెలియదు నాయన అంతకుముందు ఎట్టుండేదంటే ఒక్క ఎవరన్నా పెద్ద ఆయన కానీ ఉపదేశం కాని చేస్తే ఆయన వరకే అట్ట చేసేది అట్టగాది సారు అంతా ప్రపంచం అంతా చెప్పేసినాడు అసలు తెలుసుకుంటే లేదు అట్ట చెప్పేసినాడు సార్ చెప్పినట్టు ఊరు చెప్పలే అందరు గుప్తంగా 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 అని చెప్పి చెప్పినారు అట్ట చెప్పినారు ఈయన చెప్పినట్టు ఊరు చెప్పలే అసలు జానాన్ని గురించి కానీ ఆత్మని గురించి కానీ నేను నేను ఆత్మస్వరూపురాలని నేను ఆత్మస్వరూపురాలిని అది అనుకొని అనుకోమ అనుకోండి అది ఆనందంలో మునగండి ఆత్మతో ఆత్మతో మాట్లాడండి అని చెప్తాడు సారు సార్ చెప్పినట్టు ఈ ఊరు చెప్పలేదు ఆయన బ్రహ్మంగారు చెప్పుకున్నాడు ఆయన శిష్యులకి ఆయన చెప్పుకునిడు అంతవరకే ఇంక ఇటు చెప్పినాడు ఈ ఊరు లేరు ప్రపంచంలో లోకంలో ఈ ఊరు లేరు సార్ చెప్పినట్టు ఊరు లేరు మేడం కానీ సార్ కానీ వాళ్ళు యుగానికి యుగానికి వచ్చిన ఆయన మనం ఎన్ని కోట్ల పుణ్యం చేసినాం సార్తో కూడా అంటే అది సారో పరమాత్మ స్వరూపుని ఆయన కృష్ణ పరమాత్ముడు సారు ఆయన సోలు అది కృష్ణ సోలు ఆ ప్లూటు వాయిస్తుంటే మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతాం ఆయన ఫ్లూట్లో అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ప్లూట్లో కళ్ళు మూసుకొని కూర్చుంటే జానంలో అది అది బాగుంటుంది ఫ్లూటు మళ్ళీ ఆయన రా తటపతి ఏర్ రాగల సార్ చెప్తాడు ఆయన దిగను ఆ అన్నల దమ్ముళ్ళోళ్ళ ఫ్లై మాస్టర్లు వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు దిన్నాను అందరు దిన్నాయన సార్ వాళ్ళ కూతుళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేసినాడు అది చూసినాను మళ్ళీ చిన్న కూతురు పెద్ద కూతురు కూ కూతురు అల్లుడు మళ్ళీ సార్ని ఇంటర్వ్యూ చేసినారు అది చూసిన ఛానల్ పెడతాయన చూపి చూస్తా ఉంటాను నేను వాళ్ళకు మా కూ కూతురు అల్లుడు ఇంటర్వ్యూ చేసినారు అమెరికా వచ్చింది మొన్న సార్తో సార్తో మొన్న ఇది మహిళా జాన చక్రానికి వచ్చింది ఆయన అప్పుడు చూసిన నేను ఇద్దరు కొడుకులు బాగా అందరు సమేతంగా కూర్చొని ఆమె కూర్చొని చూస్తూనే ఉంటాను ఆయన ప పిఎం ఛానల్ అది అదే నా అనుభవం బాగా ఆనందంగా చూస్తుంటాను ఆనందపడతాను నేను కూడా సార్కి పత్రిజీ సార్కి మేడం గారికి అనంతకోటి శత నమస్కారములు